చంద్రబాబుకి నోటీసులు ఇవ్వాలని కర్నూలు జిల్లా పోలీసులు నిర్ణయించుకున్నారు. ఇంతకు ముందు ప్రస్తావించుకున్న మనం చంద్రబాబు ప్రస్తావించినటువంటి అంశం ఈ కేంద్రానికి సంబంధించినటువంటిది ఏదైతే ఈ అంటువ్యాధుల గురించి ఇస్తున్నటువంటి రిపోర్టుని బేస్ చేసుకుని కొన్ని నేషనల్ ఛానల్స్ కొన్ని నేషనల్ ప్రింట్ మీడియా కూడా ప్రొజెక్ట్ చేసింది, హిందూ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దాన్ని ఆయన ప్రస్తావించారు అన్నటువంటి విషయాన్ని అయితే దాని మీద ఒక లాయర్ పెట్టినటువంటి కేసు ఆధారంగా ఆయన మీద పాండమిక్ యాక్ట్ కింద కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అయితే ముందు నోటీసులు ఇస్తాం, నోటీసులకి ఆన్సర్ తీసుకున్న తర్వాత అప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకుంటామన్నారు. ఈరోజు పొద్దున మనం ప్రస్తావించుకుంది అదే, గబక్కన కేసులు పెట్టేసేసి ఎవరో గొప్ప అని ప్రకటించుకోకూడదు, దాంట్లో లీగల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోకుండా చేస్తే అది ఎదురు దెబ్బ తగులుతుంది అనేది. ప్రస్తుతం అయితే లీగల్ ఒపీనియన్కి వెళ్తామని ఎస్పీ ఫకీరప్ప గారు ప్రకటించారు.